చెప్పడానికి వచ్చాను. 3 సంవత్సరాలు కష్టపడ్డాం. ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. ఎక్కడ చూసినా సమస్యలు లేని సమస్యల్ని సృష్టించారు, ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారు. ఎవరైనా అడగాలంటే వాళ్ళందరినీ బెదిరించడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ భయభ్రాంతులయ్యారా లేదా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా ఈ రోజు కూడా ఈ మీటింగ్ వస్తే పుంగునూరులో మన వాళ్ళు రాకూడదని ఆంక్షలు పెట్టి మన నాయకుల పైన కేసులు పెట్టారంటే కాంగ్రెస్ దొంగల్లారా గుర్తుపెట్టుకోండి. నేను గాని కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయట రారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. పోలీసులను అడ్డం పెట్టుకుంటే ఏ విధంగా ప్రజా తిరుగుబాటు చేయాలో నాకు తెలుసు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. భయపడతారా తమ్ముళ్ళని అడుగుతున్నా, భయపడతారా ఆడబిడ్డలు అడుగుతున్నా. మీ దోపిడీ ఆపితే మా మీద దాడులు చేస్తారా మీరు? మీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఎండగట్టి ప్రజలకు అండగా ఉంటే మా మీదనే కేసులు పెడతారా మీరు? నేను అడుగుతున్నా ఈరోజు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు, పాదయాత్ర చేశాడు. నేనుగాను అనుకుంటే పాదయాత్ర చేసేవాళ్ళ తమ్ముళ్ళు అయ్యేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ప్రజాస్వామ్యవాదిని, ప్రజాస్వామ్యవాదిని కాబట్టి చేతగాని వ్యక్తిగా అనుకుంటే మాత్రం కబద్దార్ మీ గుండెల్లో నిద్రపోతా. ఏం తమ్ముళ్ళు, తిరుపతిలో 2003లో 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద పెట్టారా లేదా? భయపడ్డానా? నేను దానికే భయపడకపోతే ఇప్పుడు భయపడతానా? వీళ్ళకు గౌరవం కోసం బ్రతిక, ప్రజల కోసం బ్రతిక, నీతి నిజాయితీగా బ్రతికాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పార్టీ. అలాంటి పార్టీ ఆ రోజు ఊరూరు తిరిగి ముద్దులు పెట్టి ఇప్పుడు పిడి గుద్దులు గుత్తా ఉంటే అడగాల్సిన అవసరం ఉందా లేదా? నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా? సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా? సమాధానం చెప్పకపోతే చెప్పించవలసిన కర్తవ్యం మన పైన ఉందా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ పనులు చేస్తా ఉంటే ఎక్కడికక్కడ దాడులు చేస్తే అందుకే వచ్చా. మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఈ రోజు ఆలోచించండి, ఈ రాష్ట్రంలో పేద పిల్లలు కూడా బాగా చదువుకోవాలని, రైతు పిల్లలు ఐటీ చదువుకొని బ్రహ్మాండంగా రాణించాలని, కూలీల పిల్లలు కూడా కూలి చేయడం కాదు కంప్యూటర్ దగ్గర కూర్చొని పనిచేసి ఆదాయం సంపాదించాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని అడుగుతున్నా. ఆ రోజు 1 కిలోమీటర్కి 1 ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లకు 1 అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్లకు 5 స్కూల్ పెట్టాం, మండలానికి 1 జూనియర్ కాలేజీ పెట్టాం. తమ్ముళ్ళు, రెవెన్యూ డివిజన్కి 1 ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాను. ఆ ఇంజనీరింగ్ కాలేజే ఈ మదనపల్లిలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. జిల్లాకు 1 మెడికల్ కాలేజీ పెట్టాం. దీనివల్ల మన పిల్లలు బాగా చదువుకున్నారు, నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయారు, ప్రపంచమంతా వెళ్లారు.
నేను ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీకు ఇప్పించాడతో మళ్ళీ ఉద్యోగం ఇప్పించాడా? ఇచ్చాడయ్యా ఉద్యోగం, వచ్చిందయ్యా ఉద్యోగం, ఇచ్చాడని అంటున్నాడు ఆయన. ఆయన ఇచ్చేది వాలంటీర్ ఉద్యోగం, నేను ఇప్పించింది టీచర్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, ఐటీ ఉద్యోగాలు. అవునా కాదా తమ్ముళ్ళు? సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి 160,000 మంది టీచర్ని నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు మీరు చూడండి, రాష్ట్రంలో అమ్మ ఒడి ఏం తమ్ముళ్ళు, అమ్మ ఒడి వస్తా ఉందా? ఈ ముఖ్యమంత్రి వస్తా 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 అమ్మఒడి పేరు పెట్టి మొత్తం మోసం చేసే పరిస్థితికి వచ్చాడా అవునా లేదా? అమ్మఒడి కాంక్షలు పెట్టాడా లేదా? అందరి పిల్లలకు ఇస్తా అన్నాడా లేదా? ఇచ్చాడా? ఈరోజు 300 యూనిట్లు కరెంట్ ఉంటే వాడితే అమ్మఒడి వస్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా? రాదు అవునా కాదా? 75% అటెండెన్స్ లేకపోతే అమ్మ ఒడి రాదు, ఫెయిల్ అయితే అమ్మ ఒడి రాదు. అంటే అమ్మ ఒడి ఒక బూటుకం చేసి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి వచ్చాడు. ఇంకొక పక్క ఇంగ్లీష్ మీడియం అన్నాడు. నేను అనుకున్న ఇంగ్లీష్ మీడియం ఈయనకు ఒక్కడికే తెలిసినట్టు, మనకెవరికి ఇంగ్లీషే రానట్టు. ఎక్కడ చదువుకున్నాడో జగన్ రెడ్డి నాకైతే తెలియదు, ఇంకా రహస్యంగా పెట్టుకున్నాడు ఎక్కడ చదివాడో. నేను ఇదే వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాను తమ్ముళ్ళు. వైఎస్ఆర్ నాయకులు మీ నాయకుడు ఎక్కడ చదివారో చెప్తారా? చెప్పతారా అని అడుగుతున్నా. ఏ మీడియం అని చెప్పి మీకు తమ్ముళ్ళు, అమ్మ ఒడి ఒక బూటకం, ఇంగ్లీష్ మీడియం ఒక నాటకం, ఇప్పుడు కొత్తగా నాడు నేడు ఒక అవినీతిమయం అవునా కాదా? మొన్నే 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయా లేదా? అందరూ ఫెయిల్ అయ్యారా లేదా? ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యారా లేదా? 19 మంది ఆత్మహత్య చేసుకున్నారా లేదా? ఇవన్నీ ప్రభుత్వ హత్యలు అవునా కాదా? దీనికి కారణం ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరు? చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అవునా కాదా? ఈరోజు మీరు చూస్తే అలాంటిది. ఈరోజు స్కూల్సే మూసేస్తున్నాడు తమ్ముళ్ళు, చూశారు ఈరోజు పేపర్లో మీరు, మొత్తం రాష్ట్రంలో 8,000 స్కూళ్లు రద్దు చేస్తున్నాడు ఈ గౌరవ ముఖ్యమంత్రి. ఆయన చదువుకోలేదు, ఎవడు చదువుకున్నా భరించలేడు. అందుకే పేదవాళ్ళ పొట్టగొట్టి మన పిల్లల్ని మళ్లీ చదువుకోకుండా చేసే పనికి కుతంత్రం పట్టాడు తమ్ముళ్ళు, పన్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నాను, 3వ తరగతి పిల్లలు ఇంట్లో నుంచి బయలుదేరి 4 కిలోమీటర్లు వంకలో వాగులో నడవాలి, మీరు ఒప్పుకుంటారా? దేనికి? అడవుల్లో నడవాలి, మీరు ఒప్పుకుంటారా? దేనికి? అంటే ఎక్కడికి పోతున్నాడో ఈ ముఖ్యమంత్రి నాకైతే అర్థం కావడం లేదు. ఏ ఊర్లో స్కూలుంటే అన్నా చెల్లి గాని అక్క తమ్ముడుంటే, ఒకరు 5వ తరగతి ఒకటి 1వ తరగతి ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళి మళ్లీ ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. అలాంటిది ఈరోజు తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల్ని పిల్లలందరినీ తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. రెండోది, టీచర్లు నియమించాలంటే డబ్బులు అవుతాయి కాబట్టి
టీచర్ల పైన ఉండే కోపంతో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి.